కన్నీరు కార్చుటకు మాత్రం దేవుడు పిలవలేదు, కన్నీరు తుడచుటకు తన హస్తాలను ఆయన ఇచ్చాడు. నీ హస్తంను ఆశీర్వదించి నీ హస్తంలోని ఆ వేదన్ను పాపమును ఆ మరక్క ఆ మరక్కను తీసివేసి అదే చేతులను ఆశీర్వదించి ఆశీర్వాద పాత్రులుగా మార్చుటకు ఆ యేసు వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, అప్పుడు ఆమె చెప్తుంది, అవును ఏమి భర్త వదిలిపెట్టాడు, ఆయన మామూలుగా ఊరంతా తిరిగి వస్తాడు కదా, తిరిగి వచ్చినప్పుడు ఎడారి కదా కాళ్ళలో నూనె పెడతాడు, కనుక ఆయన తీసుకుని వచ్చిన వాడుకున్న ఆ పాటల్లో కొద్దిగా నూనె ఉంది, ఆయన నూనెను కొద్దిగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడా. సరే, నీ ఇంట్లో ఎన్ని పాటల్స్ ఉన్నాయి? చాలా ఉన్నాయి ఖాళీ పాటల్స్. మన ఖాళీ పాటలంతా చెప్పడానికి వాడు ఏం చేయలేడు, వీడు ఏం చేయలేడు, నా కూతురు అలా ఉంది, నా కొడుకు ఇలా ఉంది, నా భర్త అలా ఉన్నాడు, నా భార్య అలా ఉన్నారు, మా తమ్ముడు కూడా అలా ఉన్నాడు, నాకు డబ్బు కూడా లేదు, ఇల్లు కూడా లేదు, అన్నీ ఖాళీ 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 ఖాళీగా ఉందని చెప్తూ ఉన్నావా? అన్నీ తలుపులు మూయపడ్డాయి. ప్రభు చెప్తున్నాడు, ఆ కొద్ది నూనెను తీసుకో, ఒక పని చేయి, నువ్వు వెళ్ళి నీతో మాత్రం కాదు, దేవుడు నిన్ను దీవించేది, దేవుడు నీతో ఉన్నాడు అనే మహిమ గల రహస్యమును నీవు మాత్రం కాదు నీ దగ్గర ఉన్న వారందరూ అనుభవించాలి. కావున నీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఉన్న ఎవరెవరి దగ్గర ఎన్ని ఖాళీ పాత్రలు ఉన్నాయో అవి అన్నీ తీసుకుని వచ్చాయి. తర్వాత ఒక పని చేయాలి, ఏమిటి? తలుపును మూసేయి. నీ ప్రభువు ఉన్నాడు కదా, ఆయన చూచి ప్రార్థించి ఆ భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఆ నూనెను నా భర్త సేవ చేశాడు దేవునికి, ఆ దేవుణ ఆ సేవ మమ్మలను కాపాడుతుందని చెప్పుకుంటూ ఆ ఖాళీ పాత్రంలో పోయి ఎన్ని ఖాళీ పాత్రలు ఉంటాయో అవి అన్నిటినీతో దేవుడు నింపుతాడు. నీ అప్పు బాధలంతా తీరిపోతాయి. కరువు తీరు వరకు నీకు భోజనం ఉంటున్నావు. దేవుడు నిన్ను దీవించినట్లు నువ్వు పిసినారిగా ఉండకు. మొత్తం పిల్లవారి పాత్రలను మొత్తం నువ్వు వాళ్ళకి ఇచ్చేయి. నీ వలన దీపక్కర ఉన్న అందరూ సంతోషించురుగాక. యేసు ద్రాక్ష రసమును మార్చినప్పుడు అందరూ ఆనందించారు. మన రక్షణ అంటే ఏమిటి? రక్షణ అంటే దుఃఖించేవారు ఆనందిస్తారు, ఏడ్చేవారు వారు సంతోషిస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక నిమిషం కళ్ళను మూసుకొని ప్రార్థించుకుంటాం. జీవనది యేసయ్యా, నాలో నీవు ప్రవహిస్తున్నావయ్యా. అవును స్వామి, యేసయ్యా నువ్వు భూమికి వచ్చినప్పుడు 5,000 మంది పురుషులు మాత్రం అంటే స్త్రీలు 15,000 మంది ఉండవచ్చు. 3 రోజులు అయిపోయింది, వారి దేహం అలసిపోయింది, ఇంకా నడవలేరు. నడిచారంటే దారిలోనే పడిపోతారు, దేహం బలహీనమైపోయింది, స్థలం నిర్జల స్థలముగా మారిపోయింది. ఆ నిర్జన స్థలంలో ఆధారమే దొరకదు, అన్ని తలుపులు మూయపడ్డాయి. వాళ్ళ అన్నం పొందుటకు ఏ మార్గం లేదు. ఇంతమందికి ఇప్పుడు అప్పమే దొరకదు, ఎక్కడ అప్పం దొరుకుతుంది? అది నిర్జన స్థలము. నీ జీవితంలో కూడా అన్ని తలుపులు మూయపడి ఉన్నాయా? దర్శన గ్రంథం 3:8 చెప్తుంది, అన్ని తలుపులు మూయపడవచ్చు, నీ దేవుడు నీకు తన తలుపును తెరస్తాడు. ఆయన తలుపును తెరచాడంటే అంతే, దాన్ని ఎవడు మూయలేడు. ఆ తలుపు ఎప్పుడూ తెరవబడి ఉండను, అది పరలోక తలుపు.
అది జీవమిచ్చే తలుపు, అది రక్షణనిచ్చే తలుపు, అది నిన్ను మన్నించే తలుపు, అది నిన్ను మళ్ళీ నిర్మించే తలుపు, అది నీకు సహాయం చేయి తలుపు. అవును, నీ దగ్గర ఏమున్నదో దానితోనే దేవుడు నిన్ను రక్షిస్తాడు. నిన్ను పూర్తిగా, నీ భర్త కాలిపోయిన పాత్రంలాగా ఉన్నాడా, అప్పు బాధల్లో చిక్కుకున్నాడా, లేక వ్యాధిలో చిక్కు పడిపోయాడా, నీ కుటుంబాన్ని కాపాడలేని స్థితిలో ఉన్నాడా, నీ భార్య అయ్యో నేను అర్థం చేసుకోలేదా, అయ్యో నీ భార్య వ్యాధిలో పడిపోయిందా, అయ్యో నీ భార్యను నడిపించలేకపోతున్నావా, నీ పిల్లలకి అది వారందరినీ బంధించుకొని ఎవరెవరో స్నేహితులు ఎవరెవరో పాపములో లాగుకొని పోయారా, వారు నీ చేతిలో ఉండలేకపోయారా, తిరిగిరా తిరిగిరా, ఆ జీవ నది నీ కోసం వస్తుంది, కల్వారి నుండి ఆ నది ప్రవహిస్తుంది, నువ్వు వెళ్ళిపో, కల్వారిని పట్టుకో, నీ జీవిత కాదని ఆయనకు తెలియచేయు, ఆ నది నీ పాపములెల్లా మన్నించును, ఆ నది నీ జీవితంలో చేయలేనిదన్నీ చేస్తుంది. నేను ఒక చిన్న విషయం విన్నాను, ఈ పాట మన ప్రార్థనగా మార్చటకు మునుపు ఈ ఒక చిన్న విషయంను మనం వింటాం. ఒక రాజు ఏం చేశాడన్నమాట, ఒక పట్టణంలో భయంకరమైన వ్యాధి వచ్చేసింది, కనుక ఈ వ్యాధి ఎక్కడుండి వచ్చిందని వాళ్ళకి తెలియటలేదు. కనుక ఆ రాజు ఆ పట్టణం మొత్తం తిరిగి చూసినప్పుడు చివరిగా ఆ సమస్య ఎక్కడుండి వచ్చిందని తెలుసుకున్నాడు. ఏమనగా, ఈ పశువులను బర్రెలను పెట్టుకున్నవారు ఆ బర్రె నుండి వచ్చేది ఆ అశుద్ధం అన్నిటినీ వారు ఒక పర్వతంలాగా పెట్టుకున్నారు, దాన్ని శుభ్రం చేయకుండా ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, అది పర్వతంలాగా ఉన్నది, దాని నుండి భయంకరమైన దోమలు ఈకలు అన్నీ ఉన్నాయి, వైరస్ ఇవన్నీ ఆ పట్టణంలోనికి వెళ్ళి అందరినీ మాలిన్యం చేస్తుంది. ఇప్పుడు రాజు వచ్చి దీన్ని చూశాడు, చూసి ఆ ప్రజలతో చెప్పారు, చూడు నేను మీకు ఒక్క మంది ఇస్తున్నాను, అంతే, ఇవి అన్నీ మీరు శుభ్రపరచలేదు మీ ఇల్లు మాత్రం కాల్చివేస్తాను, మీ అందరినీ నాశనం చేస్తాను, ఎందుకంటే మీరు బ్రతుకుటకే లాయక్కు లేదు, ఎంత ధైర్యం ఉండినా మీరు ఈ పట్టణమే నాశనం అవుటకు మీరు కారణమైపోయారని వారికి వార్నింగ్ ఇచ్చిపోయాడు. వారందరూ వణికిపోయారు. మన పాపం మన బలహీనం పెద్ద పర్వతంలాగా మారిపోయిందా, అయ్యో ఎలా బయటకు రావాలి తెలియక వణుకుతూ ఉన్నావా, వారికి ఏం చేయాలో తెలియక ఉన్న ఆ సమయంలో అప్పుడు ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు, మీరు భయపడకండి, పక్కన ప్రవహించే ఆ నదిని చూడండి, ఆ నది మీకు పక్కనే కదా ఉంది, మీరు ఒక పని చేయండి, ఆ నదిని అక్కడ ఆపేసి అందరూ కలిసి మట్టి తీసుకొని పోయి దాన్ని ఆపేసి ఆ నీటిని మీ ఇల్లు వైపు వదలండి, ఈ అశుద్ధం అన్నప్పుడు వారు అట్లనే చేశారు. అప్పుడు ఆ ప్రవహించే ఆ నది ఈ అశుద్ధం ఉన్న చోటలోనికి వచ్చినప్పుడు అవి అన్నిటినీ లాగుకొని పోయింది. 2 రోజుల్లోనే ఆ భయంకరమైన అశుద్ధముతో వ్యాధితో దోమలతో ఈకలతో ఉన్నదంతా శుభ్రమైంది, అవి అన్నిటినీ ఆ నది లాగుకొని పోయింది, ఆ స్థలం శుభ్రమైంది. నీవు కూడా ఎన్నో బలహీనములను జయించలేక బలహీన మీద బలహీనములు పడిపోతున్నావా, ఎవరికి సహాయం చేయలేక ఎవరు కూడా నీకు సహాయం చేయలేకపోయారా, నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించి కూడా ఓడిపోయావా, నా జీవితంలో నాకేం చేయాలి తెలియటలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలియటలేదు, ఎన్నిసార్లు ప్రయత్నించి కూడా నేను ఓడిపోయానని నీ ఆత్మ ఏడుస్తుందా, నీ ఏడ్పును ఆ ప్రభువు చూస్తున్నాడు. ఆ కల్వారి నది
ఆ కల్వారి నది ఆ రక్తం నీకోసమే ప్రవహిస్తుంది. ఆ రక్తాన్ని నీ మీద అనుమతించు. ఆ రక్తం నీ మీద వచ్చును కాక. ఆ రక్తంను నీ శిరస్సు నుండి అరికాళ్ళ వరకు స్వీకరించుకో. కడుగుము ఆ నది నీ మీద ప్రవహిస్తున్నప్పుడు నీ పాపములు, నీ శాపాలు, నీ శోధనలు, ఆటంకాలు, ఏమేమి నీవు చేయించలేవన్నావో, ఏదేది నిన్ను ఆపేసిందో, ఏదేది నిన్ను గాయపరిచిందో, ఏదేది నిన్ను అశుద్ధపరిచిందో, అవి అన్నిటినీ అది లాగుకొని పోతుంది, నిన్ను శుభ్రపరుస్తుంది. కళ్ళను మూసుకొని ఆ కల్వారిని చూడు. ఆ కొత్తి ఆ అక్కడ వాడుకొనపడిన ఆ కూజాతోనే ఆ మట్టి కూజ సరిపోయింది. అక్కడ ఉన్న నీళ్ళు సరిపోయింది వారిని అవసరాలను తీర్చుటకు. కొద్ది నూనె సరిపోయింది. 5 రొట్టెలు 5,000 మంది ఆకలిని తీర్చుటకు సరిపోయింది. 5 రాళ్ళు సరిపోయింది. నీ దగ్గర ఏముంది అనేది కాదు ముఖ్యం. నీ దగ్గర ఉన్నది యేసుకిచ్చేయు. దావీదు దేవుని పేరిట నడిచినప్పుడు, ఆ అబ్బాయి యేసునకు ఆ రొట్టెలు ఇచ్చినప్పుడు అది అందరినీ ఆకలిని తీర్చింది. నీవు కూడా 2 చేతులు పైకి లేపి కల్వారి నదికి నిన్ను అర్పిస్తావా? అందరు లేచి నిలబడి, 2వది, కళ్ళను మూసుకొని ఆ సిలువను చూడండి. ఆ సేవకులకు మాత్రమే ఈ రసం ఎక్కడుండి వచ్చిందని తెలుసు. నీవు కూడా ఒక సేవకుడుగా మారాలి. దేవుని సేవించు వారికి పరలోక రహస్యాలు వాళ్ళు తెలుసుకుంటారు. యేసయ్యాకు నీవు సేవ చేయుటకు నిన్ను అర్పించు. అవును, ఆయనతో నడుము. ఆయనకు సేవ చేయటంటే ఏమిటి? మొదటిగా వారు దేవుని వాక్యమును విన్నారు. 2వది, ఆ వాక్యమును అర్థం చేసుకున్నారు. యేసు ఏం చెప్తున్నాడు నాకు, వారికి అర్థమైపోయింది. మొదటిది తెలివి, నాలెడ్జ్. 2వది, దాన్ని గ్రహించటం, అండర్స్టాండింగ్. 3వది, విజ్డమ్. నేనేం చేయాలి ఇప్పుడు? యేసు చేసినది వారు చేశారు. ఈ 3 వరాలు నీకు దయచేయమని అడుగు. 2 చేతులు పైకి లేపి ప్రార్థించు. ప్రభువా, గివ్ మీ నాలెడ్జ్, గివ్ మీ అండర్స్టాండింగ్, గివ్ మీ విజ్డమ్. ప్రభువా, ఈ సేవకులకు మాత్రమే ఈ నీళ్ళు ఎలా రసముగా మారింది, వాళ్ళకు మాత్రమే ఆ రహస్యం తెలుసు, ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే ఆ నీళ్ళు రసముగా మారటకు ముఖ్యమైన కారణమైపోయారు. అమ్మ మరియా ఆ రహస్యం నేర్పించింది. వీరు దాన్ని పాటించారు. ఎలా పాటించారు? వారు యేసయ్య వెంటనే పరిగెత్తి వెళ్ళారు. 2వది, ఆ యేసయ్య ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా విన్నారు. దానికి పేరు తెలివి. మీరు వాక్యమును చదివి ఆ తెలివిని పొందుకోవాలి, పరలోక తెలివి. 2వది, వారు గ్రహించుకున్నారు యేసు ఏమేం చేయమంటున్నారు. నీళ్లు తీసుకొని రమ్మన్నారు, ఈ దీనిలో పోయమన్నారు. అవును, నేను ఏం చేయాలి, ఎట్లా దీన్ని బయటకు రావాలి, గ్రహించుకోవాలి. 3వది, ఆ వాక్యానికి విధేయత చూపించి యేసు చెప్పినట్లే చేసినప్పుడు వారికి అద్భుతం కలిగింది. మీరు కూడా 2 చేతులు పైకి లేపి విడుదల పొందుటకు ఈ 3 వరాలు మీకు దయచేయమని అడగండి. ప్రభువా, సత్యమును మాకు బోధించయ్యా, సత్యమును మాకు తెలియచేయమయ్యా. యోహాను 8లోను అన్నావు కదా, 32వ వచనం, సత్యము నిన్ను సుతంత్రులుగా మార్చను. ప్రభువా, నీ సత్యమును మాకు బోధించయ్యా. మేము జాగ్రత్తగా నీ సత్యమును వినుటకు మా మనస్సుని మా దేహమును తయారు చేయమయ్యా. కావాలంటే ఉపవాసముతో
అక్కడెక్కడ మాట్లాడకుండా, వారి వీరితో మాట్లాడకుండా ఈ ధ్యానంలో మేము మీతోనే ఉండాలి. ఎక్కువ సమయం మీతో కేటాయించాలి. నీవు ఏమేమి చెప్తున్నావో జాగరూకులై వినాలి. రెండవది, దాన్ని గ్రహించుకోవాలి. మాకు అండర్స్టాండింగ్ ఇవ్వండి, దాన్ని గ్రహించే అండర్స్టాండింగ్ మాకు ఇవ్వండి. మూడవది, మాకు విజ్డమ్ ఇవ్వండి. మేము ఏం చేయమని కోరుతున్నాం? ఇది వద్దు వదలమంటున్నావా? వదులుతాను. ఇది చేయమంటావా? చేస్తాను. ఇదే నా చిత్తం అంటావా? దాన్ని చేస్తాను. అటువంటి మనస్సు నాకు ఇవ్వు. నిన్ను గ్రహించి నువ్వు ఏం చెప్తున్నావో దాన్ని చేయాలి. దేన్ని వదలమంటున్నావో దాన్ని వదలాలి. అటువంటి హృదయం మాకు దయచేయను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొక్కరించి మొక్కరించి మిమ్మల్ని పూర్తిగా దేవునికి అర్పించండి. ఈ మూడు వరములను మీకు దయచేయమని అడగండి. రెండు చేతులు పైకి లేపి, ప్రభు నాకు చెప్పుము, నా గురువుగా ఉన్న యేసయ్య, ఇదిగో నా మనస్సు, తనువు, శరీరం, మూడు భాగాలు ఉన్నాయి కదా. సాతాను మూడు విధాలుగా నా ఆత్మను అటాక్ చేస్తాడు. నీవు నాకు ఇచ్చిన ప్రాణమును అటాక్ చేస్తాడు సాతాను. నీవు నాకు ఇచ్చిన ఆత్మను అటాక్ చేసి నరకానికి లాగుకున్నట్టుకు ప్రయత్నిస్తాడు సాతాను. నా దేహమును అటాక్ చేస్తాడు. నాకు ఇష్టమైనను నా దేహాన్ని కట్టివేస్తాడు. పైనుండి వస్తాడు. ఆకాశం నుండి ఆయన పోరాడతాడు. ఈ భూలోకం నుండి పోరాడతాడు. కింద నరకం నుండి పోరాడతాడు. నరక శక్తులతో మాకు పోరాటం ఉంది. ఆకాశంలో తిరుగుతున్న శక్తులతో పోరాటం ఉంది. లోకంలో తిరుగాడుతున్న శక్తులతో పోరాటం ఉంది. మూడు విధాలుగా సాతాను పోరాడతాడు. కానీ మేము నీ వాక్యమనే పర్వత మీద మా ఇల్లును కట్టుకొని, నీ స్వరమును విని, నీ స్వరమును ఆలకించి, నీ స్వరానికి విధేయత చూపించి ఈ సాతాను తంద్రం నుండి మమ్ము కాపాడుకోవాలి. ఆ పర్వతమే కల్వారి పర్వతం. ఆ కల్వారి పర్వతంలో మా ఇల్లు మేము కట్టుకోవాలయ్యా.